పెడదామా బీజేపీకి మీటరు? పక్క మాటేనా? మీరు ఒక్కొక్కరికి ఒక కేసీఆర్ కావాలి. కొంతమంది మననాయకులు కూడా సన్నాసులు ఉంటారు. ఇంకా ఆయన మందు పెట్టి దూది పెట్టగానే దాని ఎమ్మడి పోతా ఉంటారు. దానికి ఆశ పడద్దు. దయచేసి ప్రలోభాలకు పోవద్దు. ఇది నేను ఒక్కటే మాట చెప్పిన పార్టీల ఎన్నిక కాదు, రైతుల యొక్క బతుకుదేరు ఎన్నిక, రైతు పొలాలలో పనిచేసేటువంటి కార్మికుల బతుకుదేరు ఎన్నిక. తెలంగాణ యొక్క జీవితము దీన్ని పూడగొట్టుకోవద్దు. ఇది మంచిది కాదు. అదేవిధంగా దేశంలో మతపిచ్చి కులపిచ్చి మంచిదా? దేనికి మంచిది? ఎవరికి మంచిది? ఎవరిని దరియడానికి, ఎవరిని బాగు చేయడానికి? అందరం బాగుండాలి అన్న మనం కూడా బాగుండాలని కోరుకోవాలి. కానీ ఒక విద్వేషం పుట్టించి ఒక అసహ్యం పుట్టిస్తే ఇలా దేశంలో ఏం జరుగుతూ ఉందండి? చాలా ప్రమాదంలోకి పోతా ఉంది. రూపాయి విలువ ఏ ప్రధానమంత్రి టైంలో కూడా పోలే ఇంత అధ్వానంగా 80 రూపాయల. ఇదే నరేంద్ర మోడీ చెప్పిండు, నన్ను గెలిపేయండి 50 రూపాయలున్నది నేను 35 రూపాయలు తీసుకొస్తానని. 80 రూపాయలకు పోయింది నిజం కాదా? మీరు చర్చ చేయండి దయచేసి. రూపాయి విలువ అధమస్త స్థాయికి పడిపోయింది నరేంద్ర మోడీ పరిపాలనలోనే. నిరుద్యోగం పెరిగిపోయింది, కార్మికులు రోడ్డున పడుతున్నారు, ఉన్న సంస్థలను నమ్ముతున్నారు, రైతులను బతకనిత్తలేరు, పండిన పంటలు కొంటలేరు. మన దగ్గర మనం తిప్పల పడదామంటే కూడా ఇది కూడా బంద్ పెట్టాలి, దీన్ని కూడా కొండి పెట్టాలి. మరి ఇవాళ రేపు బంద్ చేస్తారో ఈ సంగతో మీరు అడగాలి. రేపు దయచేసి ఓ గంట 2 గంటలు కరెంటు పోతే ఏమవుతుంది? ఎంత బాధ అవుతుంది? కష్టపడి ఎన్నో రకాల బాధలు పడి కొన్ని ఖర్చులు తగ్గించైనా సరే బ్రహ్మాండంగా కరెంటు ఇచ్చుకుంటా ఉన్నాం. పరిశ్రమలు వస్తున్నాయి, పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి, ఐటీ పరిశ్రమ పెరుగుతుంది, వ్యవసాయంలో పంటలు మంచిగా పండుతున్నాయి. ఎవరికి అక్కర్నప్పుడు వాళ్ళు బోర్ పెట్టుకుంటున్నారు, ఆనందంగా కొంచెం సంతోషంగా బతుకుతున్నారు. దీన్ని బతకనీయం, చిరగొడతాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటి, ఎన్నో ఉన్నాయి నాకు. మా పల్లె రాజేశ్వరరెడ్డి గారికి ఒక కట్ట కట్టించింది మాట్లాడాలి. ఈ చూసుకుంటూ మాట్లాడడం నాకు సాధ కాదు. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, దయచేసి మళ్ళీ కూడా వస్తానే. మళ్ళీ సభ సెంట్రల్ కాడ పెట్టుకుందాం, పెడదామా? ఇవాళ మొత్తుకునే జాలదా మళ్ళరావన్న? రావాలి తప్పకుండా. అప్పుడు ఇంకా వేరే వాళ్ళని కూడా తీసుకొని వస్తా నేను. మీ దీవెన ఉన్నంత వరకు, కేసీఆర్ బతికున్నంత వరకు ఎట్టి పరిస్థితిలో నా తెలంగాణ రైతాంగానికి నేను మీటర్ పెట్టను.